చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో నేడు అన్న క్యాంటీన్ కు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, తెలుగుదేశం పార్టీ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మీడియాతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను రాష్టంలో అన్ని ప్రాంతాలలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజలకు అన్నం పెట్టడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని, ఎంతమంది పేద ప్రజల ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుందని పేర్కొన్నారు. 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో రోజు 3 పూటలా అన్నం పెడుతున్నట్లు, రోజుకు 1200 మందికి అన్నం పెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఎంతో మంది డోనర్లు ముందుకు వచ్చి అన్న క్యాంటీన్లకు డొనేషన్ అందజేస్తున్నారని, పేదల ఆకలి తీర్చేవారని ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా అన్న క్యాంటీన్లను నడవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సతీమణి, నారా భువనేశ్వరి 1 కోటి రూపాయలు విరాళం అందించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ కమిషనర్, కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివ మరియు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆవిడిచ్చిన స్ఫూర్తితోటి ఎంతోమంది కంపెనీలు కానీ ఎంతోమంది వ్యక్తులు, చిన్నపిల్లలు వాళ్ళ హుండీలో దాచిపెట్టుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి అన్నా క్యాంటీన్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో కుప్పం పట్టణంలో ఉన్న ప్రజలకి, ఇతర విద్యా సంస్థలకి, లేకపోతే ఇతర కంపెనీలకు కానీ, లేకపోతే రెగ్యులర్గా ఉద్యోగస్తులు, ఎవరైతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ కూడా, మీకు సంబంధించిన పుట్టినరోజులు కానీ, వివాహ మహోత్సవాలు కానీ, ఇంకేదన్నా కార్యక్రమాలు మీ పెద్దలకు గుర్తుగా కూడా ఉండే ఉంటే ఆ కార్యక్రమాలని అక్కడ చేసేదానికన్నా ఇక్కడ అన్నా క్యాంటీన్లో జరుపుకొని పేదవాళ్ళకి ఆ రోజు పట్టెడు అన్నం పెడితే అంతకన్నా మహద్భాగ్యం మనకేది ఉండదు. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ అన్నా క్యాంటీన్కి మీ అందరి మద్దతు కావాలని చెప్పనేసి కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆల్రెడీ ఎమ్మెల్సీ గారు మీ అందరితో చాలా వివరంగా మాట్లాడారు. ఇప్పుడు జస్ట్ టుడే మన స్టేట్ వైడ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్, ది కాన్సెప్ట్ ఆఫ్ అన్నా క్యాంటీన్ విచ్ వాజ్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్, టుడే మళ్ళీ ఒకసారి ఇంకా స్ట్రాంగ్లీ రివైవ్ చేయడం జరిగింది. ఈరోజు 16th August, నిన్న ఇండిపెండెన్స్ డేలో అది అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, అట్ ది హయ్యర్ లెవెల్, అంటే అది ఇనాగ్రేషన్ అని చెప్పడం జరిగింది, రెడీ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఫస్ట్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ మనం అంటే భోజనం కూడా ఇవ్వడానికి స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ డే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. అండ్ ఇది కాన్సెప్ట్ అంటే, దిస్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ensuring that there is no hunger that is there in the area. Maniki sustainable development goal lo kuda first goal ante idi zero hunger. So ee program tho ante 100% everybody will be having food every day no matter what. Vallu pani cheyadaniki vacharu, oka person ante dooram shantipuram nundi ikkada vacharu pani chestunaru, bhojanam marchipoyaru, sare anna canteen undi. Oka person ante ikkada మార్నింగ్ అర్లీ మార్నింగ్ వచ్చేసారు భోజనం వెళ్ళడానికి, అంటే కష్టం ఉంది, పని ఎక్కువ ఉంది అంటే సరే పక్కన అన్న క్యాంటీన్ ఉంది. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఈ క్యాంటీన్ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఇట్ విల్ ఇంక్రీజ్ ద వర్క్ ఎఫిషియన్సీ ఆల్సో, ఇట్ విల్ ఇంక్రీజ్ ది రేట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆల్సో, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో అది కూడా అంటే పర్సనలీ వీ హ్యావ్ టేస్టెడ్ అలాంగ్ విత్ మునిరత్నం గారు, సురేష్ గారు, అండ్ డెఫినెట్లీ మీ అండ్ ఎమ్మెల్సీ గారు అండ్ ఆల్ పీపుల్ ఆల్సో. ముందు సర్వ్ చేసాము, తర్వాత తిన్నాము, అండ్ వీ హ్యావ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ క్యాంటీన్ అండ్ 100% ఇట్ విల్ బి మెయింటైన్డ్ ప్రాపర్లీ బికాస్ ఇట్ ఇస్ అండర్ మున్సిపాలిటీ అండ్ ఐ విల్ బి ఆల్సో కంటిన్యూస్లీ సూపర్వైజింగ్ ఇట్. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి, కంగ్రాచులేషన్స్ టు ది పీపుల్ ఆఫ్ కుప్పం, థ్యాంక్ యూ. ఈరోజు సాకారమైంది, పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమం. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఇబ్బందులున్నా కానీ అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. మీకు అందరికీ తెలుసు, కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేయడానికి
మేమందరం కూడా అనేక ప్రాంతాలు తిరిగి ఈ గత 3 సంవత్సరాలుగా మన గౌరవనీయులు బిఎంకే రవిచంద్రబాబు ఆధ్వర్యంలో 3 సంవత్సరాలు ఉచితంగా అన్నా క్యాంటీన్ ప్రభుత్వం నడిపేంత వరకు ఇక్కడున్నటువంటి ప్రజలు, దాతలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కలిసి చాలా సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాలు ఇక్కడ రన్ చేశాం. వైసీపీ వాళ్ళు మీకు అందరికీ తెలుసు, అది చాలా దురదృష్టం. వాళ్ళు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ షెడ్ను కూడా పగల కొట్టడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే వచ్చి దానికి నిరసన తెలియజేయడం, అప్పుడే ఆయన శపథం చేయడం, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు అద్భుతమైనటువంటి ఒక లేటెస్ట్గా ఉన్న చాలా చక్కని భవనాన్ని కూడా నిర్మించి, ఇటు మన బస్టాండు పక్కనే మనకు బస్టాండు, పార్కు ఇవన్నీ ఉంది. ఒక మంచి ప్రదేశంలో చాలా అద్భుతమైన పద్ధతిలో ఈరోజు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా గొప్ప విశేషం అని తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కుప్పం ప్రజలందరి తరఫున, కుప్పం ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞత అభివందనం తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. దేవుడితో సమానం. ఆకలితో ఉన్నవాడికి 10 రూపాయలు ఇచ్చేదానికంటే కూడా ఆకలి తీర్చేంత వరకు అన్నం పెడితే జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ కాన్సెప్ట్తో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కేవలం 5 రూపాయలకే టిఫిను, భోజనము, రాత్రిపూట భోజనము పెట్టడం మనం చూసాం. గత 5 సంవత్సరాలుగా కావాలని కక్షగట్టి పేదవాడి ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ మీద కక్షగట్టి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు. ప్రత్యేకంగా కుప్పంలో అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్న బిఎంకే రవిచంద్రబాబు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన మీద, దానికి సహకరించిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజల మీద దౌర్జన్యం చేసి అప్పట్లో విధ్వంసం సృష్టించింది కూడా మీ అందరికీ తెలిసిందే. చేసిన పాపానికి ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా కుప్పంలో ఓపెన్ చేసి ఈరోజు ఉదయం పూట 400 మందికి ఉచితంగా టిఫిన్ పెట్టారు. మధ్యాహ్నము, రాత్రి కూడా 400 మందికి పెడతారు. ఈ విధంగా నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఎప్పటికీ రన్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు 1 కోటి రూపాయల దాకా విరాళం ఇచ్చినందుకు ఆమెను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా గత 3 సంవత్సరాలుగా ఎవరైతే దాతలు రవిచంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ని నిర్విరామంగా నిర్వహించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఈ విధంగా జరగడానికి ముఖ్య కారణమైన కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ మునరత్నం గారు, మనోహర్ గారు, అదేవిధంగా మన పీడి వికాస్ మర్మట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇతర తెలుగుదేశం నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.